ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలు దక్కింది ఇది భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్నుల రూపంలో ఇరవై ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల గ్రాంట్ల రూపంలో ముప్పై ఏడు వేలు అలా పన్నుల రూపంలో పన్నుల వాటా రూపంలో అట్లాగే మిగతాది గ్రాంట్ల రూపంలో దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి పైగా ఇస్తోంది ఇతర అదనపు వస్తువుల రూపంలో ఇంకో పదివేలు టోటల్గా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ ద్వారా కేంద్రం నుండి రాబోతోంది అన్నట్టు వాస్తవంగా ఇదే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చనీయ అంశం మన దగ్గర ఇక్కడ పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి వ్యవసాయమే ప్రధానం వ్యవసాయం నుంచి పన్ను రాదు పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి ఇట్లాంటి దశలో ఆదాయ వనరులు పరిమితంగానే ఉన్నాయి ఆ ఆదాయ వనరులు ప్రస్తుతం టూరిజం మీద వస్తుంది వాణిజ్య రంగం మీద వస్తుంది వాటితో ఎల్లకాలం సస్టైన్ కావడం అనేటువంటిది కష్టం లేదా ప్రజల మీద భారీ ఎత్తున భారాలు మోపాలి ఈ దశలోనే లక్ష కోట్ల రూపాయలు వచ్చిందని సంతోషపడకుండా ఏడాదికి యాభై వేల కోట్లు ఉచిత పథకాలు పెడుతున్నటువంటి మనం కొత్తగా ఉపాధి అవకాశాలు పెంచకపోతే ఉద్యోగ అవకాశాలు పెంచకపోతే దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకోబోతే ఎంతసేపటికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు లేకపోతే వాలంటీర్లు మన్ని మధ్యన చేర్చుకున్నటువంటి ఈ దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీటింటి వరకు ఎలా చేసుకున్నారు పోయిన ఉద్యోగాన్ని మర్చిపోతున్నారు అదే సందర్భంలో పడుతున్నటువంటి కష్టాలని మర్చిపోతున్నారు రానున్న రోజుల్లో దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది